సో ఇంకా పైకి వెళ్ళాలి కొద్దిగా, అంటే ఇంకొద్ది మనకి ఇప్పుడున్నంత హెవీ ట్రెక్కింగ్ అయితే ఉండదు, కొద్దిగా అయితే తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక గుట్ట ఉంటుంది, సో ఆ గుట్ట అనేది అగో అక్కడ ఏమైనా అయింది, హలో గాయస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిట్టగూడ విలేజ్ నుండి కుట్టభద్ర వాటర్ఫాల్స్, ఈ వాటర్ఫాల్స్కి కుట్టభద్ర అండ్ పిట్టగూడ వాటర్ఫాల్ అని కూడా అంటారు. సో పిట్టగూడ విలేజ్ నుండి మనం ట్రెక్ చేయబోతున్నాం. ఈ వాటర్ఫాల్ ఎలా ఉంది, ఎలా ట్రెక్కింగ్ చేయాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మేమైతే నైట్ వచ్చి ఇక్కడ పిట్టగూడ విలేజ్లో స్టే చేశాము. కంప్లీట్ ట్రైబల్ విలేజ్లో అయితే మేము నైట్ స్టే చేశామండి. నిజంగా వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేశారు మమ్మల్ని అయితే. అవన్నీ స్పెషల్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో వాటర్ఫాల్ గురించి తెలుసుకుందాం, రండి. హలో నమస్తే, టైం 7:17 అవుతుంది. సో మనమైతే ఎర్లీ మార్నింగ్ లేచి పల్లెటూరు వాతావరణం చూడండి ఎట్లుందో. ఇక్కడ నేచర్ మాత్రం వెరైటీగా ఉంది. ఆవులు చూడండి, ప్రతిరోజు ఒకటే టీషర్ట్ అనుకోకండి, ఇవ్వాలన్న విరాట్ కోహ్లీ జెర్సీ. సో మనం ఇండియా ఫ్యాన్స్ కాబట్టి అంతే ఉంటుంది మనతోటి. మన బైక్స్ అక్కడ పార్క్ చేసాము, కనిపిస్తున్నాయి కదా మన బైక్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాం. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిట్టగూడ నుండి కుట్టభద్ర వాటర్ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మన గ్యాంగ్ అయితే వస్తున్నారు, రెడీ అవుతున్నారు వాళ్ళందరూ. సో కొద్దిగా మన అట్లా అంత దూరం నడిచినాక వాళ్ళు వస్తారు, చూద్దాం. ఓకే, ఈ లొకేషన్ వచ్చేసి సప్తగుండ 6 అని ఉంటుంది మ్యాప్లో, గూగుల్ మ్యాప్స్లో సప్తగుండ 6. మీరు ఇక్కడికి వస్తే మాత్రం మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాల్ చేయండి. వాటర్ఫాల్స్ ఉన్నాయా వస్తున్నాయా లేదని కనుక్కున్న తర్వాతనే రండి. అండ్ ఇక్కడ మీకు అకామిడేషన్ కూడా అరేంజ్ చేస్తారు, ముందే కాల్ చేయండి. కొద్దిగా టెంట్ క్యాంప్స్ కూడా అలౌ చేస్తారు అనుకుంటా, మీరు అడగండి ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా టెంట్ క్యాంప్స్లో స్టే చేయొచ్చా అని అడగండి. తీసుకెళ్తారు దారి అనేది వీళ్ళే అంటున్నారు, నాకు కష్టం అని చెప్తున్నారు వీళ్ళే. ఇక్కడ వెళ్ళే వాళ్ళకి కష్టం అని చెప్తున్నారు అంటే ఇంకా చూడండి ఎట్లుంటుందో వాటర్ఫాల్స్. సో మీరు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే, ఒక మంచి అడ్వెంచర్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వాటర్ఫాల్ అని చెప్పొచ్చు. చూద్దాం ఇప్పుడు మన ట్రెక్కింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో. మనమైతే స్టార్ట్ అవుతున్నాం కదా, రెడీ. టోటల్గా మేము 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి ఒక్క నిమిషం 7:41 అవుతుంది. గుర్తుపెట్టుకోండి అందరూ, మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినాక టైం ఎంత అవుతుందని చెప్పాలి. చూడండి పచ్చని చెట్లు, స్వచ్ఛమైన ఆక్సిజన్. ఇట్లాంటిది మనకి విలేజ్లో కానీ చిన్న చిన్న గ్రామాలలోనే ఉంటుంది, మీ సిటీలలో అంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఇక్కడికి అప్పుడప్పుడు మీరు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఊకే ఆఫీసు సిస్టమ్ బిజినెస్ ఇవే కాదు, అప్పుడప్పుడు లైఫ్ని ఎంజాయ్ కూడా చేయాలి. కానీ ఇప్పుడు అయ్యో వాటర్లో నడవాలి. ఓ అబ్బాయి వాటర్ తాగుతున్నాడు. ఏ అబ్బాయి బాగుందిగా, ఇదేందుకు వేసిర్రు? ఆహా ఓకే, ఈ పంట పొలాలు ఏమన్నా ఎండబెట్టడానికి ఆరబెట్టడానికి ప్లేస్ చేసుకున్నారు వీళ్ళు. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం.
మళ్ళీ స్టార్ట్ అవుదాం. చూడండి ఇక్కడ ఒక గుట్ట ఉంటుంది. సో ఆ గుట్ట అనేది అగో అక్కడ ఏమైనా అయింది అదిగోండి రయ్యవాయు ముందే నుండి చూడండి కనిపిస్తుంది వాటర్ ఫాల్ అయితే మనకి చూడండి అదిగోండి. మనం ఇప్పుడు కిందికి పోవాలి, ఇది పైనకెళ్ళి చూస్తున్నాం. పైనకెళ్ళి చూడాలంటే అట్లా చుట్టూ తిరగాలి. సో మనం ఇప్పుడు కిందికి పోతున్నాం, వాటర్ ఫాల్ కిందికి పోతున్నాం. వాటర్ ఫాల్ మాత్రం అంత బాగానే ఉంది. దోమలు అయితే చాలా బాగా కొడుతున్నాయి. కొద్ది దూరం ఉంది. స్టే ట్యూన్, డోంట్ స్కిప్. ఆడైతే అక్కడ దాకా వెళ్ళాడు ఆల్రెడీ. చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాడు చూడండి. చెప్పులు చేత పట్టుకొని ఇంత కఠినమైన అడవిలో ఒక్కో వాటర్ఫాల్ ఒక్కో ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. ఎందుకంటే నేను చాలా రాక్స్ చూస్తుంటా, అంటే బండల మీద వాటర్ఫాల్స్ ఎట్లుంటాయి, కానీ ఇక్కడ వెరైటీ టైప్ ఉంది. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇట్లా తొలిస్తే వస్తుంది, తొలిస్తే రాయి వస్తుంది. ఇదో ఇదో కొత్త టైప్ ఆఫ్ స్టోన్ ఇది. ఇట్లా తొలిస్తేనే వస్తుంది, ఇట్లా పైకి అనొచ్చు తీయవచ్చు మనం మొత్తం. ఇది చూడండి ఒకసారి. ఇదిగోండి వా, చాలా బాగుంది. పోదు మాట మళ్ళీ మళ్ళా పోదా. థ్యాంక్ యూ.
టైం వచ్చేసరికి 10:26 అవుతుంది. ఇప్పుడు ఇది పైకి ఎక్కాలి మనం. కూరొద్దు, నేను బ్రేక్ఫాస్ట్గా తింటా. మళ్ళా కూర అంటే కూర వద్దు, ఓన్లీ ఉడకబెట్టడమే. ఎంత హైట్గా ఉంది చూడండి, ఎల్ షేప్లో ఉంది. ఇది ఎక్కాలి మనం. అదో అడిగి పంది అంట చిచ్చా, అడిగి పంది మనోడు. వామ్మో చూడండి, అడిగి పంది ఇక్కడ పడుకునేది, పడుకున్నది ఇక్కడ పడుకుంటుందా? పోయింది ఇప్పుడే, ఇప్పుడు పోయింది. నువ్వు చూసినావా ఎటు ఉరికింది? అది ఇటు పోయింది కదా, కింద పోతుంది అది. ఎట్లా ఉంటుంది? జాగ్రత్తగా ఉండాలి అడవి పందులతోటి, ఎందుకంటే పొడుస్తాయి కదా. అమ్మో, సో ఇంకా పైకి వెళ్ళాలి కొద్దిగా, అంటే ఇంకొద్ది మనకి ఇప్పుడున్నంత హెవీ ట్రెక్కింగ్ అయితే ఉండదు, కొద్దిగా అయితే తక్కువ ఉంటుంది. సో ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పచ్చు, ట్రెక్కింగ్ కాదు. ఇది చేయాలంటే సాహసం చేయాల్సిందే, ఎందుకంటే పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి చూడు. ఆ గుట్టల తొలుచుకుంటూ తొలుచుకుంటూ మేము వచ్చినాం. మెల్లిమెల్లిగా స్కిడ్ అయిందంటే ఒక 100 మీటర్స్ కిందికి వెళ్ళిపోతాం. మళ్ళా 100 మీటర్స్ కిందికి వెళ్ళిపోతాం అంటే చూడండి, చిన్నగా స్కిడ్ అయిందనుకో కథమే ఇక. సో జాగ్రత్తగా, మీకు ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే, అడ్వెంచర్ చేయగలిగితేనే, ఇది వరకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే రండి, లేదంటే మాత్రం అవాయిడ్ చేయండి. ఓకేనా? మనమైతే గెలిచినాం. పోవాలంటే బాగా ప్రయత్నించాలి, కింద నుంచి పైన రావాలంటే కొద్దిగా ఏమంటారు, కొద్దిగా కాదు, కొద్దిగా నాకు కాదు, కొద్దిగా అయిపోయింది, కొద్దిగా అయిపోయింది. మొత్తానికే ఎల్ షేప్లో ఉంటుంది ఈ రాక్ ఎక్కాలి. ఎల్ షేప్లో ఉండే రాక్ ఎక్కాలి మనం. అవో చాలా అంటే చాలా కష్టపడి వస్తున్నాడు అన్న. మేము వచ్చి 1/2 గంట అవుతుంది, అన్న ఇప్పుడే వచ్చిండు. చెప్పండి ఎట్లున్నది భయ్యా? చినిగిపోతుంది భయ్యా మీకు, కానీ ఎక్స్పీరియన్స్ కొంచెం కూడా లేకపోతే. నాకు కొంచెమైనా ఉంది కానీ ఎక్కడం అనేది ఇట్లా రాలి, ఇట్లా పట్టుకుంటే ఇట్లా రాలి, ఇట్లా ఊసిపోయి కిందే పడిపోతున్నాం. దిగడం ఏమో కానీ ఎక్కడం కూడా కష్టమే, నేను ఎక్కడం ఈజీ అనుకో. కానీ కంపేర్ చేస్తే నేను తొందరగా ఎక్కినా, అందరేమో ఎట్లా అని తెలియదు. ఇట్లాంటి ఒక కట్టే ఇంకో కొమ్మలు పట్టుకోకండి, ఇట్లా గట్టిగా పట్టండి, గట్టిగా ఉన్నది. ఏది పట్టినా మీ లక్ బాగాలేదనుకో పడుతుంది కంపల్సరీ. సో ఎవరు గ్యారంటీకి వెళ్ళారు. యా ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ పెద్ద రాక్, ఈ పెద్ద గుట్టనైతే ఎక్కేసాం. ఇదిగోండి చూడండి, వచ్చేసాం ఇక. మా వాళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు, ఇంకా మళ్ళా ఈ అబ్బాయిను నేనైతే వచ్చినాం. కానీ రియల్లీ సూపర్. ఇక్కడ ఊట ఉండడం వల్ల మనం వాటర్ ఇది తీయటగా ఉంటాయి కాబట్టి ఇవి తాగొచ్చు, సో ప్రాబ్లం లేదు. చాలా బాగుంది, కింద లీక్ అవుతుంది అన్నా. ఒకటి పట్టుకో, ఇది నేను పోస్తా, ఇది తాగండి. సరే, బాటిల్ ఉంటే మంచి బాటిల్ ఎన్నుకోండి. ఊట ఉందా ఇంటి నుంచి? ఎక్కడి నుంచి వస్తుందా ఊట? కొండల మధ్యలో నుంచా?